హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పూసు పూసగా చూడండి ఎంత బాగుందో. ఏ టు జెడ్ ప్రిపరేషను స్టార్టింగ్ నుంచి మొత్తము లాస్ట్ వరకు ఏ విధంగా తయారు చేయాలో కొత్తగా చేస్తున్న వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా టిప్స్ ఉన్నాయి ఇలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే పాలు తోడేసుకున్నాక పెరుగు అవుతుంది కదా, ఆ పెరుగు మీద మేగడండి. ఇది పాల మీద మేగడతో కూడా చేసుకోవచ్చు, కానీ అది కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. అందుకని నేను పెరుగు మీద మేగడతో చేస్తున్నాను. చూడండి, పెరుగు మీద మేగడంతా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. పాలు సిమ్లో పెట్టేసి కాచినట్లయితే పెరుగు మనకు తిక్కుగా వస్తుంది మేగడ అనేది. హై ఫ్లేమ్లో పెట్టేసి పాలు వేడి చేసుకున్నట్లయితే మేగడ అంత ఎక్కువగా రాదు. పాలు ఎప్పుడు కాచినా కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకోవాలి. మీగడంతా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. పెరుగు మీద మీగడ ఇది తీసి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఇది ఒక 10 డేస్ది అండి, నేను 20 డేస్ది ఉంది నా దగ్గర, మొత్తం కలిపి ఒకేసారి చేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లోంచి బయటికి పెట్టేసుకోవాలి, నార్మల్ మన రూమ్ టెంపరేచర్ అయ్యే వరకు బయట పెట్టేసుకోవాలి. అప్పుడైతేనే మనకు వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చేసేస్తే మాత్రం రాదు. దీన్ని మనకు ఒక మిక్సీ గిన్నె ఉంటుంది కదా, ఆ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. జార్లో ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలి. 20 డేస్ అని చెప్పాను కదా, ఇరవై నాలుగైతే 2 గిన్నెలు మిగడ ఉన్నది ఇక్కడ. మరి ఎక్కువగా కూడా బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా చేస్తే సరిపోతుంది. చూడండి, బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. అదేవిధంగా మొత్తం మిగడ ఎంతైతే ఉందో అంతా కూడా మొత్తం మిక్స్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇలా తయారు చేసేసుకున్నట్లయితే మొత్తం అంతా అయితే మిక్స్ చేసుకున్నాను, ఈ గిన్నెలోకి వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు చాలా ఈజీగా వెన్న అనేది వస్తుంది. మిక్సీ పట్టినప్పుడు కాస్త వేడిగా ఉంటుంది కదా, అందుకనే ఎక్కువ ఇలా రావడం లేదు. కాసేపు చల్లార్చినా పర్లేదు, లేదంటే కొంచెం ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది కదా చల్లగా, అలా వాటర్ వేసుకున్నా కానీ పర్లేదు. అది కూడా వీలు కాదు అని అనుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో గిన్నె తీసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే వెన్న అనేది మొత్తం ఈజీగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా చేస్తున్న వారి కోసం అయితే చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం అయితే వెన్నంతా సపరేట్ చేసేసుకోవాలి. చూడండి, మజ్జిగ ఇది వేడి అనేది కొద్దిగా తగ్గిన కొద్దీ ఈజీగా మనకైతే ఎక్కువ వచ్చేస్తుంది వెన్నంతా. చాలా తక్కువ టైంలోనే మనం ఇంట్లోనే తీసేసుకోవచ్చు అయితే నెయ్యి ఈజీగా. ఇదే విధంగా వెన్నంతా సపరేట్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా నేనైతే చల్లని లేసాను ఇక్కడ, అందుకే చూడండి ఎంత బాగా వస్తుందో మొత్తము వెన్న అంత ఈజీగా పైకి వచ్చేస్తుంది. డిఫరెన్స్ చూడండి మీకు ఫస్ట్కి ఇప్పటికి. మజ్జిగ అంతా సపరేట్ అయిపోయింది, వెన్న అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఈ మజ్జిగను కూడా పడేయకోకుండా అలాగే పెట్టేసుకోండి. ఈ మజ్జిగను కూడా ఏం చేయాలో చెప్తాను. వెన్న అయితే ఒక గిన్నెకైతే వచ్చింది నాకు. ఈ వెన్నని ఇలాగే డైరెక్ట్గా అయితే మనం కాచుకోకూడదు. వీటిని మళ్ళీ ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకు నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుందాము ఈ వెన్నంతా. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో మొత్తం ఒకసారి వెన్నంతా బాగా కలుపుకోవాలి. మజ్జిగ అందుకు ఉన్నాయి మన ఈజీగా సపరేట్ అయిపోతుంది మనకు. అప్పుడు ఓన్లీ వెన్న మాత్రమే మిగులుతుంది. చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు మజ్జిగ అనేది సపరేట్ అయిపోతూ ఉన్నాయి. మనం అలాగే వెన్న తీసిన వెంటనే కాచినట్లయితే ఆ మజ్జిగ అంతా కూడా అందులో ఉంటుంది కాబట్టి నెయ్యి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు. ఇప్పుడు వెన్న అంతా కూడా సపరేట్ చేసేసుకోండి ఇందులో నుంచి. ఒక 10 నిమిషాలు కష్టపడి చేసుకున్నట్లే మనకు ఫ్రెష్ నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు.
ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా ఉన్నాయి కదా మజ్జిగ అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగ ఉన్నాయి కదా ఇందులో మనము పూజ సామాన్ ఉంటుంది కదా రాగి చెంబు కానీ గ్లాసులు ఇటువంటివన్నీ అవన్నీ కూడా ఇందులో వేసేసి మునిగేంతవరకు పెట్టేసుకొని నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏమీ అవసరం లేదు మూత పెట్టేసి అలా ఒక నైట్ మొత్తం వదిలేసేయండి. చాలా నీట్గా అయిపోతుంది. మన మచ్చము చింతపండు ఇవి అయితే ఎలాగైతే తోమితే ఉంటాయో ఆ విధంగా మెరిసిపోతూ ఉంటాయి. రాగి సామాన్ మొత్తం కూడా చూడండి మజ్జిగ కూడా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది పైన మొత్తము. అందులో ఉన్న బ్లాక్ అంతా కూడా మజ్జిగ ఈజీగా లాగేస్తుంది ఈ పులుపు వల్ల. చూడండి జస్ట్ ఒకసారి సోప్ తోటి వాష్ చేశానంతే నేను ఏది కూడా వద్దులేదు. ఇంటికి చూడండి ఎంత మంచిగా మెరిసిపోతున్నాయో. రాగి వస్తువులను అయితే ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటిని పడేస్తే ఏమొస్తుంది ఇలా అయితే మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డబ్బులు కూడా సేవ్ అయిపోతాయి. చాలా నీట్గా అయితే వస్తాయి రాగి మొత్తము. నేనైతే ట్రై చేశాను. ఇప్పుడు ఆ మజ్జిగను కూడా మనము పడేయకుండా దాన్ని నేను చాలా చెప్తాను చూడండి. మనకు అందరూ కుండీలలో అయితే మొక్కలు పెంచుకుంటుంటాం కదా కుండీలో పెరట్లోనూ. ఈ మొత్తం ఈ మజ్జిగను కూడా ఆ పెరట్లో ఉన్న మొక్కలకి స్ప్రే చేస్తే పైన ఉన్న పురుగు అందుకు ఏమైనా ఉంటుంది అది మొత్తం చనిపోతుంది. వెన్నంతా తీసి ఒక తడి లేని ప్యాన్లో వేసేసుకొని అయితే కాస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. కింద మొత్తం అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అయితే కాసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది, 10-15 నిమిషాలు ఈ నెయ్యి తయారవడానికైతే. తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి పైకి ఆయిల్ లాగా అయితే తేలింది కదా, ఇక్కడ రెడీ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోతుంది. చాలా ఈజీ అండి నెయ్యి తయారు చేయడం. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఒకప్పటిలాగా కవ్వంబు అవన్నీ వేసి చిలకాల్సిన పని లేదు. సైడ్కి ఉన్నది కూడా అంతా ఇలా తీసేసుకొని ఒకసారి పెట్టేసుకోండి. ఇప్పుడు తమలపాకులు అయితే కడిగేసి తడి లేకుండా చేసి ఇందులో అయితే వేస్తున్నాను. ఈ తమలపాకులు వేయడం వల్ల నెయ్యి అనేది మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా అనిపిస్తుంది. నెయ్యి అయిపోయిన తర్వాత అయితే చాలా ఫ్రెష్గా ఉండి ఉంటుంది తమలపాకులు వేయడం వల్ల. చూడండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మొత్తం నెయ్యి అంతా కూడా బాగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత అయితే ఇలా ఉంది. దీన్ని మొత్తం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఆ గస్సి అందుకుంటుంది కదా లాస్ట్లో అదంతా అలాగే పడిపోతుంది. అందుకని ఒకసారి ఫిల్టర్ అయితే చేసుకుందాము. లాస్ట్లో ఉన్న గసి అంతా కూడా ఇలా జాడీలోకి వేసేసుకొని ఒకసారి ఒత్తేసుకోండి. చూడండి కొద్ది కొద్దిగా వస్తుంది. వేస్ట్ చేయకోకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. తమలపాకులు చూడండి మొత్తం కలర్ అయితే ఏ విధంగా చేంజ్ అయిపోయాయో. నీ మొత్తం చల్లారే వరకు ఈ తమలపాకుల్ని తినచ్చండి పడేయకోకుండా. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాం మేము. నీ మొత్తం చల్లారిన తర్వాత చూడండి పూస పూసగా చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా నెయ్యి అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తెలియని వారు ఎవరైనా ఉంటే కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.